ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బటానీల లెక్క అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించలేకపోయినావు. రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోయినావు. మహిళల మీద దాడులు ఆపలేకపోయినావు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. సన్నాసి 10 ఏళ్ళు ఇస్తే నీ వ్యవహారం గిట్ల ఏడ్చింది. మళ్ళీ మూడోసారి ఇవ్వాలనా? నేను అడిగిన టీఆర్ఎస్ ఆయన ఎదురు పడితే పెళ్ళిళ ఏందా మీ సార్ పదే పదే మూడోసారి అంటుండంటే అల్లుడికి కొడుకుకు బిడ్డకు సటకుని కొడుకురికి అందరికి పదవులు ఇచ్చిన సార్ ఈ 10 ఏళ్ళ ఇంకొకడు మిగిలిండు మనవాడు వాడిని మంత్రి చేయాలంటే అందుకే మూడోసారి ముఖ్యమంత్రి అడుగుతున్నాను. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవాడు. మీకోసమేనా తెలంగాణ ఉన్నది? మీకోసమేనా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది? మీకోసమేనా లక్షలాది మంది సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నడి బజార్లలో వీధి పోరాటాలు చేసి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ జరగలేదు. పండించిన పంట కొనే దిక్కు లేదు. ఇవాళ రైతుల గోజ తీరలేదు. నిన్ను మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలి అని అడుగుతున్నావు అంటే ఎంత సిగ్గుదప్పిపోయినావు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఇంత బరితగించిన నీ భూమి మీదనే నేను చూడలేదు సోదరులారా. అందుకే సోదరులారా ఇవాళ నేను ఎమ్మెల్యే కావాలంటే పెద్ద విషయం కాదు. ఏనో దగ్గర పార్టీ కార్యకర్తలు గెలిపిస్తారు. కానీ కేసీఆర్ చేసిన తెలంగాణ ద్రోహానికి, కేసీఆర్ ఈ తెలంగాణ దోసుకునేదానికి కేసీఆర్ను బండకేసి కొట్టాలి, బొంద పెట్టాలి, కామారెడ్డిలో పోటీ చేయాలి. కామారెడ్డి ప్రజలు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా, ప్రపంచమంతా కామారెడ్డి వైపు తిరిగి చూసే విధంగా కామారెడ్డి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పులో ఈ కీలకమైన సందర్భంలో నువ్వు కామారెడ్డిలో పోటీ చేయాలి అని చెప్పిరాలి గారు ఏఐసీసీ పార్టీ ఆదేశిస్తే వారి ఆదేశంతో ఇవాళ కామారెడ్డిలో వేలాది మంది మీ సమక్షంలో నామినేషన్ వేసిన సోదరులారా, 20 ఏళ్ళు నిటారుగా నిలబడి ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, అధికారం కోసం అమ్ముడు బోలే, కాంట్రాక్టర్ల కోసం కక్కుర్తి వడలే, నిన్న సన్నాసి ఇదే గడ్డ మీద నుంచి రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్యేను కొననీకి పోయిండు, ఎమ్మెల్యేను కొననీకి పోయినాడు మీకు ఎమ్మెల్యే అవుతాడా అని అన్నాడు. నేను అడగదలుచుకున్న సన్నాసిని, టీఆర్ఎస్ పార్టీ వదిలేస్తే టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, సిపిఐ 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, 2 ఎంపీలను సంతలో పశువులాక తీసుకున్నావు కదా,